పాకిస్తాన్ కు F-16 యుద్ధ విమానాలను సంబంధించిన ఆధునీకరణ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ బైడెన్ అంగీకారం చెప్పడంపైన మన దేశం తీవ్ర అభ్యంతరం చెప్పింది. దీనిపైన జయశంకర్ సూటిగా అమెరికా మొహం మీద చెప్పిన విషయంపై కూడా మాట్లాడాను. అయితే జయశంకర్ చెప్పింది అప్రిషియబుల్, అది నేను క్లియర్గా చెప్పాను. అమెరికాకు యు కాంట్ ఫూల్ ఎనీబడీ అన్నాడు. మీరు ఎవరిని మూర్ఖులను చేయలేరు. పాకిస్తాన్ ఏంటి, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ఏంటి, ఆ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మీరు F-16 ఇవ్వడం ఏంటి అని. చరిత్రలో మనం చూస్తే పాకిస్తాన్కి F-16 ఎప్పుడు ఇచ్చారు అంటే 1980స్లో ఇచ్చారు మొదటిసారిగా. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ బలగాలు ఉన్నప్పుడు ఆ సోవియట్ బలగాలను ఎదుర్కోవటానికి పాకిస్తాన్కు అమెరికా మొదటిసారి F-16 ఇచ్చింది. తర్వాత 2001లో అమ్మ ఈ తాలిబాన్ పైన అమెరికా యుద్ధం చేయదలుచుకున్నప్పుడు పాకిస్తాన్ వ్యూహాత్మక మిత్రదేశంగా స్వీకరించినప్పుడు అప్పుడు రెండోసారి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు తాలిబాన్తో జరిగిన చర్చలు జరపడానికి తాలిబాన్కు ఆఫ్ఘనిస్తాన్ అప్పజెప్పి అమెరికా వెళ్ళిపోవటానికి ఇప్పుడు తాలిబాన్తో డీల్ చేయడానికి కూడా పాకిస్తాన్ అవసరం కనుక పాకిస్తాన్కు మళ్ళీ F-16 ఇచ్చారు. అందువల్ల ఇది అమెరికా మిలిటరీ ప్రయోజనాలు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ని పీకల దాకా మిలిటరీ శక్తిగా తీర్చిదిద్దింది అమెరికా. ఇప్పుడు F-16 యుద్ధ విమానాలని ఆధునీకరణ ప్రాజెక్ట్ ఇచ్చింది. అయితే అమెరికా విదేశాంగ మంత్రి సమర్థన ఏంటంటే మేము కొత్తగా ఏమి ఇవ్వడం లేదు, ఆ ఉన్న యుద్ధ విమానాలకు అంగులు దిద్దుతున్నాం, మాకు అది ఆబ్లిగేషన్ అంటాడు. ఎందుకు ఆబ్లిగేషన్ అంటే పాకిస్తాన్ తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది, ఆ తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి పాకిస్తాన్కు మేము ఆ మిలిటరీ పాఠవాన్ని ఇవ్వాలి అని చెప్తారు. సో ఈ కహానీ ఇప్పుడే కాదు, ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నాడు. ఏమన్నాడు, ట్రంప్ కూడా ఇదే మాటలు చెప్పారు, అందరు ఇదే మాటలు. ముఖ్యంగా ఒబామా ఏమన్నాడంటే పాకిస్తాన్ భారతదేశం రెండు కూడా తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయన్నాడు. ఇది కామన్ సెన్స్ ఉన్నవారికి అర్థమవుతుంది, ఒబామా లాంటి మేధావికి అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నవానికి అర్థం కావటం లేదు ఆ తేడా. ఏదో పాకిస్తాన్లో కూడా టెహ్రీకి తాలిబాన్ దాడులు జరుగుతున్నాయి కదా అని అమెరికా అనొచ్చు. కానీ పాకిస్తాన్లో తీవ్రవాద కార్యకలాపాలకు ఇండియాలో తీవ్ర కార్యకలాపాలకు మౌలికమైన తేడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒకరు బాంబు తయారు చేస్తూ చేతిలో బాంబు పేలి చచ్చిపోతాడు, ఇంకోడేమో బాంబు దాడిలో చచ్చిపోతాడు. ఇద్దరు బాధితులేనా? మొదటివాడు బాధితు కాడు, వాడు బలుపెక్కి బాంబు తయారు చేస్తే చచ్చిపోయాడు. రెండో వాడు అమాయకంగా బాంబు దాడికి గురయ్యాడు. ఇప్పుడు భారతదేశమో రెండో రకం, బాంబు దాడికి గురైన దేశం. పాకిస్తాన్ అమ్మ బాంబు దాడి చేస్తూ చేతిలో పేలితే చస్తున్న దేశం. ఈ రెండింటిని ఒకటే ఏకదాటిన పెట్టి ఆ పాకిస్తాను తీవ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది అని చెప్పితే ఏమైనా అర్థం ఉందా? భారతదేశానికి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి ఇస్తుంది, తీవ్రవాదం పొలిటికల్గా పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు అమెరికా తాజాగా ఏమంటుంది అంటే జయశంకర్ వ్యాఖ్యల తర్వాత మాకు ఇండియా పాకిస్తాన్ రెండూ కావలసిన దేశాలే, వేరువేరు కారణాల రీత్యా మాకు ఇద్దరు అవసరమే, ఇద్దరితో సంబంధాలు ఉంటాయి అని చెప్తున్నారు. మరి భారతదేశం ఇదే వైఖరి తీసుకుని ఎందుకు తప్పుపట్టారు? ఇప్పుడు ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేసింది, భారతదేశానికి ఏం సంబంధం లేదు, ఆ రష్యాతో సంబంధం లేదు, ఉక్రెయిన్తో సంబంధం లేదు, యుద్ధంతో సంబంధం లేదు, మాకేం స్టేక్స్ లేవు, అక్కడ మేము అమెరికాకు ఎందుకు సపోర్ట్ చేస్తాం, అటు రష్యా కావాలి, మాకు అమెరికా కావాలి, ఉక్రెయిన్ కావాలి. అందుకే భారత ప్రభుత్వం న్యూట్రల్ వైఖరి తీసుకుంటే బైడెన్తో సహా అందరూ ఆ తీవ్రంగా స్పందించారు కదా, మరి అవసరం ఏముంది? సో మీకు ఎట్లయితే అవసరమో మాకెట్లా అవసరం? ఇంకొక ఇక్కడ ఒక తేడా ఉంది, మాకు మీకు మా మీరు పాకిస్తాన్కు మద్దతు ఇస్తే, పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఇస్తే, పాకిస్తాన్ ఆ F-16 విమానాలను మా పైన ప్రయోగిస్తుంది, భారతదేశం పైన ప్రయోగిస్తుంది. అంటే అమెరికా ఇచ్చిన మిలిటరీ సాయం భారత రక్షణకు భద్రతకు ప్రమాదంగా మారుతుంది, అందువల్ల భారతదేశం రియాక్ట్ అవుతుంది. కానీ రష్యా ఉక్రెయిన్ విషయంలో భారతదేశం తటస్థ వైఖరి తీసుకుంటే అమెరికాకి వచ్చే ఇబ్బంది ఏంటి? అదే కాదు, ఇరాన్ విషయంలో మన పైన ఆంక్షలు పెట్టితే ఆఖరికి భారతదేశం, నేను చాలాసార్లు చెప్పాను, చమురు దిగుమతులు ఇరాన్ నుంచి జీరోకి తెచ్చుకుంది, మనకు ఆర్థికంగా చాలా నష్టం అయినా కూడా తెచ్చుకుంది. అమెరికా ఏకంగా చట్టమే చేసింది కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని. అమెరికా శత్రువులైన రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలతో ఎవరైనా సంబంధాలు పెట్టుకుంటే
మేము వాళ్ళపైన ఆంక్షలు విధిస్తామని మనం ఏం కూడా అనొచ్చు కదా భారతదేశం కూడా కౌంటరింగ్ ఇండియన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని సిఆర్సా అని చేయొచ్చు కదా మేము కూడా కియార్సా అని సో మనం చేస్తే భారత్ అమెరికా పైన ఆంక్షలు పెట్టాలి మీరు పాకిస్తాన్కు F-16 ఇస్తున్నందుకు అమెరికా పైన ఆంక్షలు పెడతామని భారతదేశం అంటే అమెరికా ఒప్పుకుంటుందా అందువల్ల బలమున్నది రాజ్యం అమెరికా బలమైన దేశం కనుక మా ఇష్టం వచ్చినట్టు ఏకపక్ష విదేశాంగ విధానం ఉంటుంది ఇది నడవదు అని భారతదేశం అమెరికాకు అర్థం చేయించాలి అప్పుడు కానీ అర్థం కాదు మీరు మనం ఏదో ఒక నిరసన తెలిపి ఊరుకుంటే కలవది మీరు పాకిస్తాన్కి F-16 ఇచ్చి భారతదేశ భద్రతకు సవాల్గా మారితే నేను అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు భారతదేశం ఎందుకు పనిచేయాలి ఇవాళ మన లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని లెనోవా అని రకరకాల ఒప్పందాలు చేసుకుని అమెరికన్ మిలిటరీ ఇండియన్ మిలిటరీని కన్వర్జెన్స్ చేస్తున్నారు కదా సో అమెరికన్ ఇంట్రెస్ట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం కూడా రియాక్ట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా విషయం అర్థమవుతుంది.